ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరించే విధానానికి బ్రేక్ పడడంతో నగరాలు పట్టణాలు మురికివాడలుగా మారే ప్రమాదం ఏర్పడింది. చెత్త పన్ను వసూలు చేస్తూ గత వైఎస్ఆర్ ప్రభుత్వం వాహనాలను నిర్వహించేది. వాహన నిర్వహణ డ్రైవర్ల జీతాలు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు చెందిన స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ఇళ్ల నుంచి వసూలు చేసే చెత్త పన్ను సొమ్మును వారికి ఇస్తూ ఉండటంతో మూడేళ్లుగా ఈ విధానం సాగింది. ప్రస్తుత ప్రభుత్వం చెత్త పన్ను రద్దు చేయడంతో స్థానిక సంస్థలు వాహనాలకు ఏమీ చెల్లించకపోవడంతో ఇంటి నుంచి సేకరించే చెత్త ప్రక్రియకు విఘాతం ఏర్పడింది. కాంట్రాక్టర్ కు పెద్ద ఎత్తున బకాయిలు ఉండడంతో ఇళ్ల నుంచి చెత్త సేకరణ జరగడం లేదు. కాకినాడలో 108 వాహనాలు తిరగాల్సి ఉండగా ప్రస్తుతం నామమాత్రంగా 1-2 తిరుగుతున్నాయి. అయితే కాకినాడ నుంచి 2 కోట్ల రూపాయలు బకాయి ఉందని ప్రభుత్వం నిధులు కేటాయించకుంటే వాహనాలు తిప్పే పరిస్థితి లేదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.